అని నిన్నగాక మొన్న భీమా శ్రీధర్ గారు చెప్పారు క్లియర్గా ఇందాకనే. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చెప్తున్నా, కేసీఆర్ గారి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పాద పద్మాలకు నేను సమస్కరించా, పాద పద్మాలకు నేను నమస్కరించా. ఒక్కసారి కాదు బరాబర్ 100 సార్లు నమస్కరిస్తా. ఎందుకోసం? ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజల కోసం ఒక కొత్త వైద్య కళాశాలని నిర్వహిస్తాను. మీకు ఒక విషయం ఈరోజు నెమరేస్తున్నా, ఈ కొత్త కాలేజీలు శాంక్షన్ చేసేటప్పుడు ఆ రోజు సమావేశంలో నేను కూడా ఉన్నా. ఫస్ట్ ఫేజ్లో మన కొత్తగూడెం భద్రాద్రి లేదు. నేను రిక్వెస్ట్ చేశాను ఆనరబుల్ సీఎం గారిని, సార్ మా కొత్తగూడెం పెట్టండి సార్, ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం, చాలా ట్రైబల్ డిస్ట్రిక్ట్, ఇంకా ఎంతోమంది ప్రజలు వైద్యానికి ఆరోగ్యానికి దూరం అయ్యారు సార్, మాకు ఇవ్వండి అంటే ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఈరోజు కొత్తగూడెంలో నేను 33 సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ చేయడం కోసం హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఆ రోజు కొత్తగూడెంలో వైద్య కళాశాల